ఎక్కడ తెలియదు ఆరు కుట్లు వేశారా ఏం జరిగింది ఆ రోజు అసలు యాక్చువల్గా ఆ టైం మెసేజ్ చేయాలన్నమా కాంప్లెట్లో అంటేస్తాను సార్ వేయ సార్ అది వాలంటీర్స్ అయితే మా ఇంటికి అంటేస్తుంటే వద్దని చెప్పారు మా అన్నయ్య వాళ్ళు ఆ మాట అన్నటైన ఏమో మా అన్నని కాలర్ పట్టుకుని భూమి కొడుసుడు ఏది స్టిక్కర్ అంటించదు అన్నందుకు మాత్రాన కాలర్ పట్టుకుని భూమి కొడుసుడు ఇంకొక అన్నయ్య ఉన్నాడు ఇందిరం అవును కూడా ఆ మాట అంటున్నాడు ఆయన కూడా తోసి మా వాలంటీర్ ఇంకో వదిన ఉంది ఆవిడని కూడా తోసి కొడుసాడు ఆ అబ్బాయిని ఇద్దరిని కొడుసాడు అప్పుడు మా వాళ్ళు వెళ్ళి తగబడుతుంటే ఆ వాళ్ళందరూ వచ్చి గమనించారు మా వాళ్ళు పడ్డానికి ఆ విషయం కోర్టులో కేసు అదే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళ ఫస్ట్ ఇచ్చి మేము కంప్లైంట్ ఇచ్చాక మా కంప్లైంట్ తీసుకోలేదంట మాకు రీసెంట్గా తెలిసింది దానికి రెండు రోజుల ముందు మీరు ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదు ఎస్ఐ గారు లేరమ్మా వచ్చి మీకు ఊర్లో సెటిల్మెంట్ చేస్తారు అని చెప్పారు మేము అక్కడ చెరు పని గురించి ఇంటి బిల్లు గురించి అవన్నీ చెప్పడం ఆయన నచ్చలే మా ఊరి నెంబర్కి ప్రెసిడెంట్కి ఇవి వాళ్ళు ఏం చేస్తారు శనివారం నైట్ మేము ఇంట్లో ఉన్నాం మా అన్నయ్య వాళ్ళ పాప బర్త్డే ఉంది ఆదివారం ఆ సెలబ్రేషన్ కోసమని మా అన్నయ్య వాళ్ళందరూ రణస్థలం వెళ్ళారు సార్ సామాన్ల కోసం కేకుల కోసం అయితే మేము ఇంటికాడ ఉన్న వాళ్ళు ఆరుగురు ఉన్నాం మా తాత మా పెద్దలు మేము మేము తినడానికి ఇంకా లేస్తున్నాం అంతలోకేమో వాళ్ళ కర్రలు బ్యాట్లు అన్ని ప్రీ ప్లాన్డ్గా కొట్టుకుని వచ్చి ఎంతమంది వాళ్ళు 30 మంది బయట నుంచి ఇంకో 10 మంది తెచ్చుకున్నారండి సార్ లింగాల వలసి నుంచి వాళ్ళ రిలేటివ్స్ అంట మేము ఇవన్నీ అసలు ఊహించలే ఎలాగో ఎస్ఐ గారు వస్తారు కదా సెటిల్ చేసేస్తారు కదా మ్యాటర్ అని మేము అంత ప్రశాంతంగా ఉన్నాం మేము ఇంకా తినడానికి వెళ్తున్నాం అంతలోకి వచ్చేసారు సార్ కర్రలు బ్యాట్లు పడుతున్నాం తీవ్రమైన పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వాళ్ళకి వాళ్ళు మేము అప్పుడు అదే యువశక్తి గురించి కాంప్లైంట్ అదే ఫ్లెక్సీలు కట్టి కట్టాం కదా సార్ వాటిలో ఫోటోలు అంటించమని ఇంటి పైన జెండాలు కట్టామని అప్పుడు చిన్న చిన్న ఆర్గ్యూ అయ్యాయి సార్ ఇంటి పిల్ల పిల్ల ఇంటి కట్టే ఇలాంటి మాటలు వచ్చాయి అప్పుడు మా నాన్న వాళ్ళకి కొంచెం భయపడ్డారు ఏంటంటే పేదలం కదా ఇంటి పిల్ల అయిపోతే మరి ఇల్లు ఎలా కట్టుకుంటామని ఆ భయం మీరు చేసుకుని కొంచెం సైలెంట్ చేసుకుంటారా మళ్ళీ మనకి ఇబ్బంది అయిపోతుంది ఫ్యూచర్లో అని చెప్పి మా అమ్మలు కామ్ చేసేవారు ఎప్పుడు ఉన్నాం మేము భయపడేవాళ్ళం అందుకనే తగ్గేవాళ్ళం ఇల్లు ఏం చేస్తారు చెరు పైన బిల్ గురించి చెప్పినవి ఇవన్నీ చెప్పడం మనసులో పెట్టుకున్నారు ఆ రోజు ఎస్ఐ గారు కంప్లైంట్ చేద్దామని చెప్పాం అది మనసులో పెట్టుకొని ఒకసారిగా అటాక్ చేస్తారు అనంతం దగ్గరికి వెళ్ళారు కదా అతనే అది చెప్పారు ఇప్పుడు ఇప్పుడు ఆ రోజు నుంచి మీకు స్థానికంగా గ్రామాల్లో ఉందా అటువంటి ఆలోచన వీళ్ళు ఏమైనా చేస్తారేమో అనే భయం ఉండిందా మీరు ఎప్పుడైతే పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ చేశారో ఆ రోజు ఉన్న పరిస్థితులు అట్లా ఉండినాయా మీకు డౌట్ ఉండిందా అంటే నెక్స్ట్ డే నుంచి మాకు ఉనికొచ్చింది సార్ మళ్ళీ మళ్ళీ ఊర్లోకి వెళ్తే ఏం చేస్తారు దాడి చేస్తారేమో ఇక్కడ మన చీపురుపల్లి మండల అధ్యక్షుడు శ్రీనివాస గారు వచ్చి మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు సార్ ఆయన వచ్చి మీ వెనక మేము ఉంటాం ఎంతవరకు సార్ మేము నిలబడతాం సార్ ఆయన సపోర్ట్ అవ్వడం మేము ధైర్యంగా నిలబడ్డాం సార్ లేదంటే మేము జైల్లో ఉంటామని మాకు కన్ఫర్మ్ అయిపోయింది సార్ ఎందుకంటే అధికార పార్టీలు వాళ్ళు ఉన్నారు ఎలా మేము ఇచ్చిన కంప్లైంట్ కూడా వాళ్ళు తీసుకోవాలి సార్ ఆ రోజు ఆ మేడం గారు వచ్చి అంత నైట్ 1 గంట వరకు వాదించారు కాబట్టి కేసు అప్పుడు కూడా ఫైల్ చేశారు లేదంటే మాత్రం మేము జైలు ఉంటే పోతాం సార్ అది మాత్రం రెండు డేస్ బిఫోర్ ఇచ్చిన కంప్లైంట్ తీసుకోలేదు అసలు హాస్పిటల్ ఇచ్చింది కూడా మార్చేశారు హాస్పిటల్ ఇచ్చింది పేపర్లో కూడా ఏం రాశారు అంటే కుటుంబాలతో ఎందుకంటే జరిగింది పూర్తిగా చెరువులో ఏదో లావాదేవీల్లో జరిగిన గొడవ అని రాశారు తప్ప అసలు జరిగిన కొట్లాట గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు అవును నేను చూశాను పేపర్ చూశాను చాలా తెలివిగా రాయిపించారు మీరు అన్నాడు కంప్లైంట్ వీళ్ళు ఇచ్చారు సార్ గొడవ తర్వాత పోలీసులు వచ్చి వాంగ్మూలం తీసుకున్నారు ఇచ్చిన వాంగ్మూలం ఎన్నిసార్లు తీసుకున్నారు ఫస్ట్ టైం తీసుకున్న వాంగ్మూలం మార్చేసి సెకండ్ టైం తీసుకున్న వాంగ్మూలంలో ఇలా రాసి ఇప్పుడు ఎస్పీ ఏమన్నారు ఇప్పుడు పొజిషన్ ఎస్పీ కాపీస్ తీసుకోండి ఎఫ్ఐఆర్